నిర్ణయించే యువ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలు, ఎంపీ, అదే రకంగా వేమి నరేందర్ రెడ్డి గారు, చైర్మన్గా జిహెచ్ఎంసీ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరూ, పాత్రిక మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని దానికి సారథిగా ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు రంగాలని రెండు కళ్ళలా వడివడిగా ఉరుకులు పెట్టేస్తున్న మాట వాస్తవం. ఎన్నికల టైంలో అనేక వేదికల మీద ప్రజల కష్టాలు అన్ని రకాలుగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తీరుస్తామని ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే రేషన్కి కానీ హెల్త్కి కానీ ఇతరత్రా మీ కుటుంబాల గుర్తింపు కోసం మీ కుటుంబాలకు సంబంధించిన ఒక ఐడెంటిటీ కార్డు, ఐడి కార్డు, స్మార్ట్ కార్డుని ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఏదో ఆషామాషిగా ముగ్గురో నలుగురో ఒక నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలో ఉండే ముఖ్య అధికారుల్ని ఈ దేశంలో 5 రాష్ట్రాలకు పంపించి ఆ రాష్ట్రాల్లో ఏ రకంగా ఈ కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబ కార్డులు ఇస్తున్నారో, ఆ కార్డులు ఏ రకంగా దేనికి వాడుతున్నారో, చివరికి ఆరోగ్యానికి కూడా మీ హెల్త్కు సంబంధించింది కూడా అదే కార్డులో వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది అని తలంచి ఒక పైలట్ ప్రాజెక్టుగా, అంటే గౌరవ ముఖ్యం నేను అన్నాను ఆ రోజు సమావేశంలో, ఎందుకు ఒకేసారి మొత్తం పెడదామని ముఖ్యమంత్రి గారిని అడిగితే, అలా కాదు మంత్రి గారు, మనం పైలట్ ప్రాజెక్టు చేపట్టి దీంట్లో ఏమైనా సూచనలు, సలహాలు సామాన్య ప్రజలు ఇస్తే అవసరమైతే వాటిని కూడా చేర్చి ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డుతో పాటు ఆ కుటుంబానికి ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక నెంబరు, అదే రకంగా వ్యక్తిగతంగా ప్రతి నెంబర్కి ఒక ఐడి కోడ్ని, ఒక నెంబర్ని ఇవ్వాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలో భాగంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 2 పాయింట్ల చొప్పున ఒక గ్రామ పంచాయతీ, ఒక కార్పొరేషన్, అయితే ఒక డివిజన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఇది రాబోయే 5 రోజుల్లో ఈ రోజు నుంచి 7 తారీఖు లోపు పూర్తి చేసి 8-9 తారీఖుల్లో ఏవైతే ప్రజలు సూచనలు ఇస్తారో, ఏదైతే ప్రతిపక్షాలు సూచనలు ఇస్తారో, ఏదైతే మేధావులు సూచనలు ఇస్తారో, తప్పకుండా దాంట్లో మంచుంటే సేకరించి ఈ కార్డులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే ఆనాడు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆర్భాటంగా చెప్పి సుమారు 1,33,000 ఇళ్లకు టెండర్లు పిలిచి కేవలం 65-66,000 ఇళ్లే ఆనాడు పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారు. గడిచిన ఈ 9 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అనేక గ్రామాలలో అసంతృప్తిగా మిగిలిపోయిన వేలాది ఇళ్లను ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దని, భేషిషాలకి పోవద్దని ఆనాటి ప్రభుత్వం మొదలుపెట్టి ఫౌండేషన్ వేసి వదిలేసిన అనేక ఇళ్లని పూర్తి చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ఈ దసరా లోపే ఏవైతే ఇళ్ళు పూర్తయ్యాయో పూర్తయిన ప్రతి ఇళ్లని పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దసరా పండగ లోపే రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలలో
ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసిన ఇందిరమ్మ ఇల్లు ఏదైతే చేపట్టబోతున్నామో, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లని పూర్తి చేసిన వాటిని ఈ దసరాలోపే మీకు కానుకగా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏదైతే ఈ హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలో అనేక చెరువులు, అనేక నాలాలు, అనేక కుంటలు గత 10 సంవత్సరాలలో వందలాది బడాబాబులు కబ్జా చేశారన్నమాట నిజం. దాని ఫలితంగా అనేక మంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట నిజం. మూసీ పరివాహక ప్రాంతంలో ఎప్పుడు వరదొస్తే వాళ్ళు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని ఏ అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయాలనో భయభ్రాంతుల్లో సామాన్య ప్రజలు నివసిస్తున్నమాట నిజం. ఈనాడు రాజకీయాల కోసం, ఓట్ల కోసం మాయ మాటలతో వారు అధికారంలో ఉన్ననాడు ఏవైతే స్టేట్మెంట్లు ఇచ్చారో, ఆనాడు ఎంఐయుడి మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక వేదికల మీద అనేక మంది అఫీషియల్స్ సమక్షంలో ఎవరి ఇళ్లున్నా బుల్డోజ్ చేయండి అని చెప్పిన ఆ పెద్ద మనిషి, ఆనాటి ఆ ప్రభుత్వం, ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకి మంచి చేసే ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ మూసీని ప్రక్షాళన చేసి మంచి జీవితాన్ని పేదవాడికి అందించాలని తపనతో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసం, వారి స్వార్థం కోసం, వాళ్ళ తొత్తుల స్వార్థం కోసం ఈనాటి ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్ననాడు ఏమి చేశారో వాళ్ళు మర్చిపోయారు. దాన్ని మాకు అంటగడుతూ ఈ ప్రభుత్వాన్ని మీద గుడ్డ కాల్చి మేదేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. ఇది నిజం కాదు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన నాడు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఈ మూసీ రివర్ బెడ్ మధ్యలో వేలాది మంది పేదవాళ్ళు ఆ మురికి కుంపట్లో నివసిస్తుంటే కనీసం వారికి మౌలిక సౌకర్యాలు ఇవ్వని మీరు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు, ఆదేశించారు, ఏదైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళకి పక్కా ఇల్లు మనం ఇవ్వాల్సిందే అని హౌసింగ్ మంత్రిగా నన్ను ఆదేశించారు. అధికారులకి సేమ్ చెప్పడం జరిగింది. 15,000 ఇళ్ళు ఇప్పటికే ఎలకేషన్ చేశాం. 15,000 ఇళ్లే కాదు, ఇంకా అవసరమైతే 4,000-5,000 ఇళ్ళు అవసరమైన వాటిని కూడా ఈ ప్రభుత్వం పేదవాడికి ఇవ్వటానికి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇవ్వటానికి ఇందిరమ్మ రాజ్యంలోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో పేదవాడిగా ఉన్న గుర్తింపు ఉన్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా, ఎన్ని అభియోగాలు మోపినా మాకు ప్రజల ముఖ్యం, పేదవాళ్ళు శ్రేయస్సు ముఖ్యం, పేదవాళ్ళని ఉన్నతమైన స్థానానికి తేటమే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. మీ తాటాకు చప్పుళ్ళకి మీరేదైతే మ్యాన్ప్లేట్ చేసి మీ పింక్ కలర్ మీడియాతో సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారో, ప్రతిదీ సామాన్య ప్రజలు, పేద ప్రజలు గమనిస్తున్నారు. మీకు 2 సార్లు బుద్ధి చెప్పినా ఇంకా జ్ఞానం రాకపోవటం, ఇంకా మీకు ఎందుకు మనకు నష్టం జరిగిందని ఆలోచించకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ప్రతిపక్షం మంచి సూచనలు ఇస్తే, మంచి సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం బేషేజాలకు పోకుండా మీరు మంచి చెప్తే సేకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరేదో మ్యానిపులేట్ చేసి పేమెంట్లు ఇచ్చి ఎవరినో కొంతమందిని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబులు ఆటూబుల ద్వారా మీరు ఎంత రెచ్చగొట్టినా సమన్వయంతో ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆశయం ఏదైతే పేదవాళ్ళని ఉన్నతమైన స్థానానికి తేవాలని ఉన్నామో ఆ దిశగా ఒక్క అడుగు కూడా తప్పేయకుండా అదే బాటలో పయనిస్తామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్డుల విషయంలో ఫ్యామిలీ అంటే
అది మీరే డిసైడ్ చేసుకోండి. అధికారులు మీ దగ్గరకు వస్తారు, కొన్ని నామ్స్ ఇచ్చాం, ఆ నామ్స్ కాదు ఈ పద్ధతిలోనంటే మీకెవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే మీ హెల్త్ ప్రొఫైల్తో పాటు మీకు నిత్యము అవసరమయ్యే ప్రతి ఐటమ్ని భవిష్యత్తులో ఈ కార్డు ద్వారా ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఇళ్లకు చేర్చదని కూడా మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.